नमस्ते, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ అండ్ ఫేషియల్ ఎస్థెటిక్ సెంటర్ హైదరాబాద్. మా బ్రాంచెస్ హైదరాబాద్లోని మాదాపూర్ మరియు సైదాబాద్ కాలనీలో ఉన్నాయి. నేను ఈరోజు మనం చాలా కామన్గా ఫేస్ చేసే టాపిక్ ప్రాబ్లం అంటే టూత్ డీకే గురించి మాట్లాడబోతున్నాను. ఇది 90% ఆఫ్ ద పీపుల్లో ఉంటాయి. ఇది టూత్ డీకేనే కదా అని అశ్రద్ధ చేయద్దు, ఎందుకంటే ఇది ఇన్ఫెక్షియస్. అంటే ఒక్క టూత్లో డీకే ఉందనుకోండి, అది నాలుగు టీత్కి స్ప్రెడ్ చేస్తుంది. టూత్ డీకేకి రీజన్ ఏంటి? టూత్ డీకే అనేది జనరల్గా మన నోట్లో ఏదైనా ఫుడ్ పార్టికల్స్ తిన్నవి ఏమైనా మిగిలిపోతే డీకే స్టార్ట్ అవుతుంది. తిన్న పదార్థాలు ఏమైనా మిగిలిపోయాయి అనుకోండి, అప్పుడు అక్కడ బ్యాక్టీరియా జమ అవుతుంది. బ్యాక్టీరియా జమ అయి అది యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. యాసిడ్ మన టీత్ ఇనామిల్ పైన, టీత్ పైన అటాక్ చేసి దాన్ని వీక్ చేస్తుంది. ఇనామిల్ అంటే అవుట్ మోస్ట్ కవరింగ్ని వీక్ చేసి క్యావిటీ స్టార్ట్ చేస్తుంది. సో నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా కామన్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నేను రోజు మార్నింగ్ బ్రష్ చేస్తున్నాను కదా, మరి ఎందుకు ప్రాబ్లం వస్తుందని అడుగుతారు. సో ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. మన ఇంట్లో ఎక్కడైనా స్వీట్ ఫుడ్ పార్టికల్స్ అంటే స్వీట్ కానీ ఇంకేదన్నా పడిపోయింది అనుకోండి, అది అలాగే వదిలేస్తే ఏమవుతుంది, కొంచెంసేపటికి అక్కడికి చీమలు ఈగలు వచ్చి జమ అవుతాయి. సో అలా కాకుండా మనం ఏం చేస్తాం, దాన్ని క్లీన్ చేసేస్తాం వెంటనే. సో మనం రోజుకి ఎన్నిసార్లు తింటాం? 3 times కాదు, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరే కాకుండా మధ్యలో స్నాక్స్ కూడా తీసుకుంటాం. సో తీసుకున్నప్పుడల్లా ఏమవుతుందంటే ఫుడ్ పార్టికల్స్ అనేవి మిగిలిపోతాయి. సో ఇప్పుడు నేను తిన్న వెంటనే తిన్న ప్రతిసారి బ్రష్ చేసుకోమని చెప్పట్లేదు, తిన్న వెంటనే మంచి పుక్కిలించుకుంటే చాలు, బాగా రిన్స్ చేసుకోండి చాలు. కానీ బ్రష్ ట్వైస్ అ డే, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. మార్నింగ్ బ్రషింగ్ ఎంత ఇంపార్టెంటో ఈవినింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈవినింగ్ ఏమవుతుందంటే మన నోట్లో ఉండే సలైవ అంటే లాలాజలం, వాటర్ ఉంటుంది కదా నోట్లో, అది దాని ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో ఏమైనా జనరల్గా ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, కొంతవరకు ఈ సలైవ అనేది క్లియర్ చేస్తుంది. కానీ రాత్రి సలైవ ప్రొడక్షన్ తక్కువ ఉండేసరికి అది కూడా ఉండదు, ఉండదు. సో బ్రష్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇంకోటి వెంటనే మళ్ళీ ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది, ఏంటంటే మరి నా ఫ్రెండ్ కూడా బ్రష్ చేసుకోడు, వాడికి క్యావిటీస్ రావట్లేదు, పుచ్చిపోవట్లేదు, మరి నాకే ఎందుకు అని. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నో 2 people ఆర్ అలైక్, అంటే ఇద్దరు మనుషులు సిమిలర్ ఉంటారు కానీ సేమ్ కాదు. మనిషి మనిషికి తేడా ఉంటుంది ఇనామిల్లో కూడా. సో కొందరు ఇనామిల్ స్ట్రాంగ్గా ఉంటుంది, కొందరిది వీక్గా ఉంటుంది. ఇక్కడ జీన్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్, అంటే మన హెరిడిటరీ, ఇది మన పేరెంట్స్ నుండి వస్తుంది అన్నమాట. ఇది కాకుండా పిట్స్ అండ్ ఫిషెస్, మన గ్రైండింగ్ సర్ఫేస్ అంటే దంతాలపైన మన నమలే సర్ఫేస్ ఉంటుంది చూడండి, అది కొందరికి డీప్గా ఉంటుంది, కొందరికి షాలోగా ఉంటుంది. డీప్గా ఉందనుకోండి తిన్న పదార్థాలు అక్కడే కూర్చుండిపోతాయి, సో క్యావిటీ స్టార్ట్ అవుతుంది. ఇది కాకుండా ఇంకోటి ఫ్లోరైడ్, ఫ్లోరైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంకా డెవలప్మెంటల్ స్టేజ్, అంటే చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, అంటే 1 to 12 years మాత్రం ఇంకా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అది పళ్ళ పైన. టూత్పేస్ట్లో కానీ వాటర్లో కానీ ఫ్లోరిన్ కంటెంట్ సరి మోతాదులో ఉందనుకోండి ప్రాబ్లం ఉండదు. అది ఫ్లోరైడ్ ఏం చేస్తుందంటే ఇనామిల్ని స్ట్రాంగ్ చేస్తుంది, డీకే కాకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువైనా కూడా మనకు ప్రాబ్లమే. ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువైంది అనుకోండి, దాంతో టీత్ డిస్కలర్ అవుతాయి, అంటే ఎల్లోగా అవుతాయి, ప్లస్ ఇనామిల్ వీక్ అవుతుంది. అదే కాకుండా బోన్స్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట, అంటే స్కెలిటల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ ఇది కాకుండా డైటరీ హ్యాబిట్స్, కొందరు తినే డైటరీ హ్యాబిట్స్ వేరే ఉంటాయి. కొందరు షుగర్ కంటెంట్, షుగర్ ఎక్కువ తీసుకుంటారు, లేకపోతే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు, వాళ్ళలో కూడా డీకే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే డ్రై మౌత్, అంటే జెరోస్టోమియా. డ్రై మౌత్ అంటే కొందరికి నోట్లో వాటర్ అసలు ఊరదు, ఎప్పుడు పొడిగా ఉంటుంది నోరు. వాళ్ళలో ఏమవుతుందంటే ఈ మన నోట్లో ప్లాక్ అనేది ఫామ్ అవుతుందండి, ఎల్లోష్ వైట్ లేయర్, అదేంటంటే బ్యాక్టీరియా అండ్ ఫుడ్ మెటీరియల్స్ తోటి ఫామ్ అవుతుంది. జనరల్గా అది బ్రష్ చేసుకునే 2 intervals మధ్యలో, లేదా నైట్ నుంచి నైట్ బ్రష్ చేసుకుంటాం కదా, మార్నింగ్ లేసే వరకు కూడా ప్లాక్ ఫార్మేషన్ ఉంటుంది ఎవరిలోనైనా. కానీ ఈ డ్రై మౌత్ ఉన్న వాళ్ళలో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్లాక్ అనేది కూడా టూత్ని వీక్ చేస్తుంది. ఈ డ్రై మౌత్ అనేది జనరల్గా మన ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోకపోతే, లేదా మౌత్ బ్రీతింగ్ అంటే కొందరు ముక్కుతో కాకుండా నోతో గాలి పీల్చుకుంటుంటారు, వాళ్ళలో ఉంటుంది. లేకపోతే కొంత మెడిసిన్స్ వల్ల కూడా ఈ డ్రై మౌత్ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే టూత్ క్యావిటీ అనేది చిన్న ప్రాబ్లం, అది ఇనీషియల్ స్టేజ్లో
ఇరాడికేట్ చేసామనుకోండి, సింపుల్ ఫిల్లింగ్తో సరిపోతుంది. మన ఇనీషియల్ స్టేజ్ నోట్లో చూసుకుంటే ఒక బ్లాక్ స్పాట్ లాగా కనిపిస్తుంది. ఆ స్టేజ్లో మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, సింపుల్ ఫిల్లింగ్తో సరిపోతుంది. పెయిన్ లేదు కదా అని అశ్రద్ధ చేసామనుకోండి, అది డీప్గా వెళ్తుంది. అంటే ఇనామిల్ కింద లేయర్ డెంటిన్, దాని ఇనామిల్ హార్డ్ కదా, ఇది ఇనామిల్ని క్రాస్ చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ వన్స్ ఇనామిల్ని క్రాస్ అయింది అనుకోండి, డీకే కింద ఉన్న డెంటిన్, ఆ తర్వాత నర్వ్ దగ్గర పోవడానికి ఎంతో టైం పట్టదు. ఇంకా నర్వ్ వరకు పోయిందంటే ఇంకా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్స్ అన్ని చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, నేను 2DK గురించి చెప్దామనుకుంది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.